నాలుగవ విడత నామినేషన్ ప్రక్రియ అనేది నిన్నటి రోజున అనగా 10వ తేదీ మనం ప్రారంభించడం జరిగింది మేము ఇక్కడ ఐదు కౌంటర్లను ఏర్పాటు చేశాము ఐదు కౌంటర్లకు ఐదు మంది స్టేజ్ మీద ఆఫీసర్లను కూడా అపాయింట్ చేశాము వాళ్ళకి అసిస్టెంట్ గా ఒక ఇద్దర్ని అసిస్టెంట్ కూడా ఏర్పాటు చేశాము ఇంకా మా సిబ్బందిని కూడా వాళ్ళకి హెల్ప్గా ఏర్పాటు చేశాము అదే విధంగా ప్రతి కౌంటర్ వద్ద ఒక హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశాము నామినేషన్స్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు హెల్ప్ డెస్క్ దగ్గర వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే సూచనలు తీసుకొని అక్కడ వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని వెంటనే ఒక ముగ్గురిని మాత్రమే అలవ్ చేస్తాము ఆ ముగ్గురు వచ్చేసి అనగా ఒక క్యాండిడేట్ అతనికి ఒక ప్రపోజర్ అతనికి హెల్ప్ గా ఒక క్యాండిడేట్ ఒక ముగ్గురు అలవ్ చేయడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఒక ముగ్గురిని మాత్రమే అలవ్ చేస్తాము ఈ ఐదు కౌంటర్లలోన నామినేషన్ ప్రక్రియ అనేది నిన్న పీస్ఫుల్ గా జరిగింది ఎలాంటి అవాంతరాలు కూడా మాకు ఇక్కడ సంభవించలేదు నిన్న దాఖలైనటువంటి నామినేషన్లు చూస్తే మొత్తం గోరంట మండలంలో 20 పంచాయతీలు ఉన్నాయి ఒక మేజర్ పంచాయతీ 19 మిగతా పంచాయతీలు ఉన్నాయి వాటన్నిటికీ కలిసి 20 పంచాయతీలకు గాను 47 సర్పంచ్ పదవులకు నామినేషన్స్ దాఖలు చేయడం అనేది అదేవిధంగా 220 వార్డులు అనేటివి ఉన్నాయి మొత్తము 20 పంచాయతీలకు గాను దాంట్లో 75 నామినేషన్స్ నిన్న దాఖలైనాయి అదేవిధంగా నిన్న కూడా మనకు ప్రశాంతంగా మన పోలీస్ బందోబస్తు కూడా సీఏ గారు కూడా మంచి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు ఇక్కడ రిటర్నింగ్ అధికారి కూడా అన్ని పర్యవేక్షణ చేస్తూ తహసీల్దార్ గారి కూడా ఆధ్వర్యంలో మనం అన్ని కౌంటర్లను కూడా పరిశీలన చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ అనేది జరుగుతుందని చెప్పి ఇందు మూలంగా నేను తెలియజేశాను. నిన్న మొత్తం ఎన్ని దాఖలైనాయి సార్? సర్పంచ్ నిన్న దాఖలైనది వచ్చేసి 20 సర్పంచ్ స్థానాలకు 47 సర్పంచ్ క్యాండిడేట్ నామినేషన్ దాఖలు చేశారు. అదే వార్డు మెంబర్లు 220 ఉన్నాయి. 220 గాను 75 నామినేషన్స్ దాఖలైనాయి. జరిగిన ఇది ఈ రోజు ప్రక్రియ అనేది కూడా కొనసాగుతుంది. ఈ రోజు నామినేషన్ ఎన్ని వస్తాయి అనేది మేము సాయంత్రం 5 గంటల తర్వాత రిపోర్ట్ ఖచ్చితంగా ఇస్తాం. నేను సాయంకాలం 6 వరకు 5 వరకు అడిగింది.